సమగ్ర శిక్ష అభియాన్ నిజామాబాద్ ప్రజల అందరికీ కూడా ప్రత్యేకంగా పేరెంట్స్కి అందరి పిల్లలు అందరు స్కూల్కి పోతారు కదా పిల్లలు సర్వశిక్ష అభియాన్ కింద దయచేసి నోట్ చేసుకోరు అందరూ 2018-19 సెంటర్ నుంచి స్టేట్కి వచ్చేది ఇది 60-40 రేషియో నేను చెప్పే ఫండ్ 60% ఫండ్ దానికి అదనంగా 40% కలిపి స్కూల్స్ డెవలప్ చేయాలి 554 crores 2018-19 తెలంగాణకు వచ్చింది 2019-20 1093 crores అంటే 1100 కోట్లు 2020-21 కోవిడ్ ఎఫెక్టెడ్ 350 crores 351 కోవిడ్ వచ్చినందుకు మళ్ళా కోవిడ్ జర తగ్గింది 21-22 మళ్ళా 540 కోట్లు దీంట్లో 33 జిల్లాలకు పంపించాలి ఇది మన జిల్లాకు ఎంత వస్తుందంటే ఆశ్చర్యపోతారు 1000 కోట్లు వచ్చిన సంవత్సరం 3 కోట్లు వచ్చింది 1090 అంటే 1100 కోట్లు తెలంగాణకు వస్తే సర్వశిక్ష అభియాన్ కింద 3 కోట్లు వచ్చింది అందులోకెళ్ళి అంటే 0.5% దేనికి వస్తున్నది చెప్పాలన్నా అది కూడా హెల్పర్లు వంట మనుషులు ప్లస్ మిడ్ డే మీల్స్ మళ్ళీ మిడ్ డే మీల్ ఫండ్ అదనంగా ఉంటుంది మిడ్ డే మీల్ సర్వశిక్ష అభియాన్ కంటే అదనంగా మళ్ళీ వేరే ఫండ్ ఉంటుంది అది ఇది కలిపి కేవలం కుక్స్ హెల్పర్స్ శాలరీలు మళ్ళీ టీచర్స్ శాలరీ వేరే స్టాఫ్ శాలరీ అంతా ట్రెషరీకి వెళ్ళి సపరేట్గా వస్తుంది మళ్ళా స్టేట్ గవర్నమెంట్ ట్రెషరీకి వెళ్ళి సపరేట్గా వస్తుంది ఇది కుక్స్ హెల్పర్స్ భూమి పెడుతుంది పిల్లగాళ్ళకి దానికి ఎంత కావాలో గంతనే వస్తున్నది ఇక క్లాస్ రూము లేవు బెంచులు లేవు బాత్రూములు లేవు ఉంటే ఉన్నది కూలితే కూలింది బిల్డింగ్ పిల్లగాళ్ళు లేరు టెక్స్ట్ బుక్ లేవు యూనిఫామ్స్ లేవు ఏం లేదు ఇది గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది అంతకుముందు ప్రియతమ నాయకురాలు కవిత చెప్పాలి ఇక అది కూడా తీపిస్తాం లెక్క తీపిస్తాం కేంద్రం నుంచి 100,000 కోట్లు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్ళి కాళేశ్వరం కదా మునుగుతున్నాయి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కాళేశ్వరంలో మునుగుతున్నాయి అంతే మన జిల్లాకి రావాల్సిన దాంట్లో 0.3% వస్తుందండి ఇక దీనికంటే దారుణం ఏమైనా ఉంటుందా ఎమ్మెల్యేలు మస్కుగా మాట్లాడకుండా తిరుగుతూ ఉన్నారు మేము అది వీకినాం ఇది వీకినామని ఇది మీరు చేస్తున్నది జిల్లాని నాశనం చేస్తున్నారు జిల్లా భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఇక వీళ్ళ పని ఇది ఇది కాకుండా ఇప్పుడు ఇది చేసేది ఏంటంటే అది ఏడనే గంజాయి ఇంకొకటి గంజాయికి రాకంటే ముందు ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కింద సిరికొండకి 15.5 కోట్లు వర్ణికి రెండు మండలాలు డిక్లేర్ చేయడం జరిగింది మనకు వర్ణికి 8.5 కోట్లు ఇది టోటల్గా సెంటర్ నుంచి రావడం జరిగింది దీన్ని గ్రామ పంచాయతీ లెవెల్లో ఆఫీసర్లు పోయి అక్కడ టోటల్గా గ్రామ పంచాయత్ పర్యవేక్షణలో దీనికి సపరేట్ కమిటీ వేసుకొని అది ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు ఏం చేశారు కడప కాంట్రాక్టర్కి ఇచ్చారు మరి కడప గ్రామ పంచాయతీలో సర్పంచుని బెదిరించుడు అలాట్మెంట్ చేసుడు పైసలు వేసుకపోడు ఎమ్మెల్యేల స్థాయికి రానే రావద్దు గ్రామ పంచాయతీ స్థాయిలోనే
ఈ ప్రోగ్రామ్ టోటల్గా ఇంప్లిమెంట్ కావాలి. 20 కోట్లు మింగేసారు. నామకే వాస్తే ఒకటి కట్టింది ఆడ సిరికొండల, అప్పుడే కట్టదైపోయింది. ఆ ఫోటోలు కూడా ఉండే దిశాల ఫోటోలు ఇచ్చారు. మన సర్పంచ్ ఇచ్చిండు ఫోటోలు కూడా చూపించారు, కలెక్టర్ గారికి ఇచ్చిండు, తెగిపోయింది. ఏం ఫరక్ పడతలేదు, బర్రె మీద నిలువ వచ్చినట్టే. ఇట్లా 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు మన జిల్లా నుంచి మొత్తం కల్వకుంట్ల ఖాందానికి పోతున్నాయి. జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాల. వీళ్ళు చేస్తుంది ఏంటంటే, అరకు నుంచి గంజాయి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ కనుసన్నల్లో ఇంపోర్టింగ్ టు తెలంగాణ. బియ్యం ఎక్స్పోర్ట్ చేసిన సాత కాదు, దరిద్రులకు కానీ గంజాయి ఇంపోర్ట్ చేస్తారు నిజామాబాద్. మీరే రిపోర్ట్ చేశారు కదా అనేక మార్లు, గంజాయి పెంచి పోషించి ఈడ కూడా పెంచుడు స్టార్ట్ అయిందట. నేను కలెక్టర్ గారిని గట్టిగా అడిగితే 3 అరెస్ట్ చేశారట ఈ మధ్య. ఆ అరెస్ట్ ఎందుకు చేసినామని కూడా కలెక్టర్ గారిని తిట్టేరకం మనోళ్ళు. ఇంపోర్ట్ చేస్తున్నారు అటు అరకు సైడ్ నుంచి. ఇక ఇవన్నీ సరిపోవని ఉన్న సమాజాన్ని నాశనం చేసి, ఉన్న పైసలన్నీ మింగి, జిల్లాని నాశనం చేసి, మళ్ళా దీనికి తోడు మళ్ళా మత కలహాలు సృష్టిస్తందుకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిజామాబాద్ అడ్డాయింది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే కమిషనర్ ఆఫ్ పోలీసు వేరే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎవడు దొరికినాడు కదా, అబ్దుల్ ఖాదీర్ ఎవరో దొరికినాడు. ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు కనుసన్నలనే ఇవి జరుగుతున్నాయి. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఇంటెలిజెన్సు ప్రెషర్ పెరిగితే అరెస్ట్ చేస్తున్నాడు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇటువంటి ఆఫీసర్లు వీళ్ళే టెర్రరిజంని పెంచడానికి, ఎలక్షన్లలో మత కలహాలు సృష్టించడానికి, గందరగోళం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్లని నియమించి నిజామాబాద్ నుంచి ట్రిగర్ చేద్దామని. అందులో అతిపెద్ద ఈ కాన్స్పిరసీలో అతిపెద్ద వ్యక్తి ఇక్కడ ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇటువంటి కార్యకలాపాలను పెంచడానికి ఆయన తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయనతో పాటు ఇతర ఆఫీసర్లు ఉన్నారు. ఢిల్లీ నుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి, ఇన్ఫర్మేషన్ తోటి ఇస్తున్నారు కాబట్టి యాక్ట్ చేయలేక చేస్తున్నారు. చాలా డీప్ రూటెడ్గా హిందువులకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓవైసీ కేసీఆర్ ద్వారా నడుపుతున్న కాన్స్పిరసీ ఇది. వస్తాయా మీకు మైకులు? సో దీన్ని ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. దీని తక్షణమే ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి ఇక్కడ తొలగించాలా, నిజామాబాద్ నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈయన అటాకులు చేపిస్తున్నాడు బీజేపీ శ్రేణుల మీద, బీజేపీ నాయకుల మీద, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నాడు. హిందువుల మీద పెద్ద ఎత్తున అటాక్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అన్ని యాంటీ సోషల్ యాక్టివిటీ చేయడానికి ఈ కమిషనర్ ఆఫ్ పోలీసుని నిజామాబాద్కి తెచ్చిపెట్టడం జరిగింది. ఈయనని ఇక్కడ నుంచి తక్షణమే తొలగించాల. ఈజ్ అ ఫెయిల్యూర్. ఈయన మీద ఏం ప్రేమ ఉన్నది మీకు? తక్షణమే తొలగించాలి. ఇన్ని పాస్పోర్ట్లు వీడికెళ్ళి ఇష్యూ అయితే ఇదే జిల్లాకి ఇందరు మంది టెర్రరిస్టులు ట్రైన్ అవుతారు. ఆ 200 మంది ట్రైన్ అయిన వాళ్ళు ఎవరు ఐడెంటిఫై ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు సలాకాలు వెనుక చూస్తారు? ఇవన్నీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ జవాబు చెప్పాలి. అలవెంచుతున్నది గాలేం సెర్చ్ చేస్తారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సెర్చ్ చేయాలన్నట. ఇంకా ఏం సెర్చ్ చేస్తాడు? కాపు పెంచేదే వాళ్ళు, పని కట్టుకొని పెంచుతున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్.
ఇక అన్నిటికంటే పెద్ద ఇవాళ ఉడుకుతున్నది సమాజంలో ఈ కల్వకుంట తారక రామారావు అనేటువంటి కుల అహంకారం బాగున్నది. బాగా మస్తికెక్కిండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఒక కులంని కించపరుస్తే వాళ్ళు ధర్నా చేసారు, ఇప్పుడు మన విశ్వబ్రాహ్మణులని కించపరిచిండు. మళ్ళీ ఈయనకి మస్తెంత అంటే కనీసం క్షమాపణ కూడా చెప్పాడు. ఒలుపొగరు ఎంతున్నది అంటే బాగా మస్తి ఉద్యోగం చేసేటోడికి బంపర్ లాటరీ జరిగినట్టు అలా అయ్యే ముఖ్యమంత్రి అయ్యి వేల కోట్లు సంపాదించినాడు. దిక్కు దిమానం లేనోళ్ళు ఇల్లు తెలంగాణ సమాజం పైసలన్నీ వేసుకపోయి మన నెత్తి మీదనే కూర్చొని మన మీదనే టెర్రరిస్టులని ఉసిగలుపుతున్నారు వీళ్ళు. వీళ్ళకి ఎటువంటి తగిన చర్య చేయాలనో ఇక ప్రజలే చేయాల. అందుకని మొన్న మోడీ గారి సభకి నేను నాకు రాజకీయ అవగాహన ఉన్నప్పటి నుంచి అంత పెద్ద సభ నేను చూడలే. అంత పెద్ద సభ నేను చూడలే గత 25-30 ఏళ్ళ నుంచి నేను చూడలే. ఎటు చూసినా అటు ప్రజలు, ఎటు చూసినా అటు ప్రజలు, అన్లిమిటెడ్. అది లెక్క పెట్టలేం కూడా. మాకు అయిపో బస్సులు అయిపోయినాయి, సరళ బస్సు ఇంకా వస్తారట ప్రజలు, బస్సులు లేవు తీసుకుపోయి బస్సులు అయిపోయినాయి. ఇంకా బండ్లు ఇంకా బస్సులు ఉంటే ప్రజలు ఇంకా వద్దురు బీజేపీ సభకి. అటువంటి వాతావరణం తెలంగాణలో ఇవాళ ఉందంటే ఇటువంటి భ్రష్ట పనులు చేస్తున్నారు కాబట్టి, ఇట్లా మస్తికోర పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు.